హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ దీవెన. ఈరోజు మీకు నేను లంచ్ బ్యాగ్స్ ఉంటాయి కదా పిల్లలకి, మనం లంచ్ పెడుతూ ఉంటాం స్కూల్కి లేకపోతే ట్యూషన్స్కి అలాగా. సో వాటిపైన మనము కొన్ని డార్క్ కలర్ బ్యాగ్స్ పైన మనకి రాయడానికి ఫెసిలిటీ ఉండదు, కొన్ని రాసిన లోపలికి ఇంకిపోతాయి కదా. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే, మన దగ్గర చాక్ పీస్ ముగ్గులు వేయడానికి వాడుతుంటాం కదా, సో ఆ చాక్ పీస్ని కొద్దిగా తడిపేసుకొని ఇలాగా మన పిల్లల క్లాసు సెక్షన్ అలా రాసుకుంటే ఈజీగా మళ్ళీ ఎరేజ్ చేసేసుకున్న అది ఎప్పుడైనా పోతే మళ్ళీ రాసుకోవచ్చు. తడిబట్టి పెట్టి తుప్పు చేసి నీట్గా రాసుకోవచ్చు. కొన్ని మార్కర్స్ హైలైటర్స్ పెట్టినా కూడా మనకి యూజ్ అవ్వట్లేదు కాబట్టి, సో కొన్ని వాటికేమో ఇలాగా రాయడానికి ఆప్షన్ ఉంటుంది, కొన్ని బ్యాగ్స్కేమో ఉండదు కాబట్టి. సో ఇలాగా చాక్ పీస్ తీసుకొని మార్కర్ తోటి అవ్వట్లేదన్న వాళ్ళు ఇలాగ ట్రై చేసి చూడండి, పనికి వస్తుందని మీకు వీడియో షేర్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.